గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్, నేను మీకు ఈరోజు కరెంట్ అఫేర్స్ గురించి చెప్పబోతున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే యూట్యూబ్లో ఉమేగా అయ్యా స్టడీ సర్కిల్ను సబ్స్క్రైబ్ చేసినట్లయితే డైలీ మీకు కరెంట్ అఫేర్స్ నోటిఫికేషన్ రూపంలో అప్డేట్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్, ఆర్బీఐ యొక్క వార్షిక నివేదిక 2022-2023 ప్రకారం ఫైనల్ ఇయర్ 2023లో భారతదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అతిపెద్ద సహకారాన్ని అందించిన దేశం ఏది? ఆన్సర్, సింగపూర్ దేశం. నెక్స్ట్ క్వశ్చన్, నేను అడియార్, ADYAR, నేను అడియార్, అడియార్ నేను అనే ప్రచారాన్ని ఏ బ్యాంకు ప్రారంభించింది? ఆన్సర్, ఫెడరల్ బ్యాంకు. నెక్స్ట్ క్వశ్చన్, బీమ్స్టెక్, BIMSTEC, బీమ్స్టెక్ ఎనర్జీ సెంటర్ ఏ దేశంలో ఏర్పాటు చేస్తారు? ఆన్సర్, భారతదేశం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం ఏ దేశాలతో గల్ఫ్ ఆఫ్ ఉమెన్, GULF, గల్ఫ్ ఆఫ్ ఉమెన్, OMAN, గల్ఫ్ ఆఫ్ ఉమెన్ జాయింట్ మారిటైమ్ ఎక్సర్సైజ్ లో పాల్గొంది? ఆన్సర్, ఫ్రాన్స్, UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. నెక్స్ట్ క్వశ్చన్, వార్తల్లో కనిపించిన కకోవాకా, KAKHO, VKA, కకోవాకా డ్యామ్ ఏ దేశంలో ఉంది? ఆన్సర్, ఉక్రెయిన్ దేశం. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల విడుదల చేసిన ఇండియా ర్యాంకింగ్స్ 2023 ప్రకారం మొత్తం విభాగంలో ఏ సంస్థ తన మొదటి స్థానాన్ని నిలుపుకుంది? ఆన్సర్, IIT మద్రాస్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం విజయవంతంగా పరీక్షించిన కొత్త తరం బాలిస్టిక్ క్షిపణి పేరు ఏమిటి? ఆన్సర్, అగ్ని ప్రైమ్. నెక్స్ట్ క్వశ్చన్, SBI యొక్క ఎన్విరాన్మెంట్ 2023 నివేదిక ప్రకారం ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది? ఆన్సర్, తెలంగాణ రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్, 27 సంవత్సరాల తర్వాత ఇటీవల ఏ దేశంలో మిస్ వరల్డ్ 2023 నిర్వహించబడుతుంది? ఆన్సర్, భారతదేశం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ గుర్తింపు దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? ఆన్సర్, జూన్ 9. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్బీఐ యొక్క వార్షిక నివేదిక 2022-2023 ప్రకారం మొత్తం అడ్వాన్సుల్లో వాటాగా ప్రస్తుత స్థూల నాన్ పర్ఫార్మింగ్